गणाना आन्द्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनसृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सार नमस्कारं चेसुकोंडम्मा आजमनं चेयंडि। आजम्य मूडु सार्लु ఎడం చేతిలో ఎంచి కుడి చేతిలో నీళ్లు వేసుకొని కేశవాయ నమః అని చెబుతూ తాగండి। మళ్ళీ రెండో నామం నేను చెబుతాను, తాగండి। ఆజమ్య ఓం కేశవాయ నమః, మళ్ళీ రెండోసారి తాగండి। ఓం నారాయణాయ నమః, మళ్ళీ మూడోసారి। ఓం మాధవాయ నమః, నాలుగోసారి నీరు తీసుకొని ఆ పళ్ళెంలో వదిలిపెట్టేయండి। చెప్పండి। గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః। ఆ ఏకహారతి వెలిగించుకొని ఈ దీపారాధన చేయండి అమ్మా। ఏకహారతి తీసుకోండి అమ్మా। ఓం ఉద్దేయేత్కస్పజాత వేదో పగ్రన్ నిరృతిం మమ పశోగుశ్చ పహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హిగంసే జాత వేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆగహే శ్రియా మా పరిపాతయ। దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరం తపః, దీపేన సాధ్యత దేవి దీపదేవ్యై నమో నమః। ఆ దీపారాధనకి కొంచెం కుంకు అలంకారం చేయండి। దీపదేవతాభ్యో నమః, సర్వోపచార పూజార్థే హరిద్రా కుంకుమ చూర్ణ విలేపనం సమర్పయామి। తిరిగి ఒకసారి ఆచమనం చేయండి। మూడు సార్లు నీ ఒకసారి నీరు వేసుకొని కేశవాయ నమః అని చెప్పి తాగండి। చెప్పండి, ఆజమ్య కేశవాయ నమః, మళ్ళీ రెండోసారి నారాయణాయ నమః, మళ్ళీ మూడోసారి మాధవాయ నమః, నాలుగోసారి నీరు వదిలిపెట్టి ఇప్పుడు నామాలు చెబుతూ ఉండండి। గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః। సరే గణపతిని ప్రార్థన చేయండి। ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే। తదేవ లగ్నం సుదినం, తదేవ తారాబలం చంద్రబలం, తదేవ విద్యాబలం దైవబలం, తదేవ లక్ష్మీపతే ఏంఘ్రియుగం స్మరామి। యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం యేషాం హృదిష్ఠో భగవాన్ మంగళాయతనం హరిః। లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః, ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః। ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే। రెండు అక్షంతలు తీసుకొని ఆ పసుపు గణపతి మీద ఒక్కొక్క నామం చెబుతూ పూజ చేయండి। చెప్పండి, శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీ హిరణ్య గర్భాభ్య నమః, శచి పురందరాభ్య నమః, అరుంధతి వశిష్ఠాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః। రెండు అక్షంతలు నా మీద వేయండి।
సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఒక్కసారి నమస్కారం చేసుకోండి, రెండు అక్షంతలు తీసుకొని చేతిలో పట్టుకోండి, చెప్పండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. వాసన చూసి మీ యొక్క ఎడం చేతి వైపు అలా చిన్నగా వదిలిపెట్టండి పక్కన. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం సత్సవితుర్వరే నియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరస్వమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరియో మధ్యప్రదేశే స్వగృహే శోభనగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్నో వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ఖరనామ సంవత్సరే లక్ష్మీనివాసగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్నో వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే నందన నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పండి అమ్మా. ఇప్పనూర్ల గోత్ర. మీ వారి పేరు చెప్పండి. లింగారెడ్డి నామధేయ యజమానస్య ధర్మపత్ని సమేత శ్రీమతః. ఇప్పనూర్ల గోత్రస్య లింగారెడ్డి నామధేయస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమాన్ శ్రీమతః. ఇప్పనూర్ల గోత్రవత్యాః మీ పేరు చెప్పండి. భారతి నామధేయవత్యాః మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం. చెప్పండి మీ గోత్రం. శివగోత్రం. శ్రీమాన్ శివగోత్ర. మీ వారి పేరు. శ్రీనివాస్. శ్రీనివాస నామధేయ యజమానస్య ధర్మపత్ని సమేత శ్రీమతః. శివగోత్రస్య శ్రీనివాస నామధేయస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమాన్ శ్రీమతః. శివగోత్రవత్యాః మీ పేరు చెప్పు. మాధవి. మాధవి నామధేయవత్యాః మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం. శ్రీమాన్ మీ గోత్రం చెప్పండి అమ్మా. శ్రీమాన్ వశిష్ఠ సగోత్ర. మీ వారి పేరు చెప్పండి. వెంకట సత్యనారాయణ మూర్తి నామధేయ యజమానస్య ధర్మపత్ని సమేత శ్రీమతః. వశిష్ఠ స గోత్రస్య వెంకట సత్యనారాయణమూర్తి నామధేయస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమాన్ శ్రీమతః. చెప్పండి వశిష్ఠ స గోత్రవత్యాః మీ పేరు చెప్పండి. కన్యాకుమారి నామధేయవత్యాః మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం. మీ గోత్రం చెప్పండి అమ్మా. శ్రీమాన్ యాస్కస గోత్రః. సీతారామ శాస్త్రి నామధేయ యజమానస్య ధర్మపత్ని సమేత శ్రీమతః. యాస్కస గోత్రస్య సీతారామ శాస్త్రి నామధేయస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య శ్రీమాన్ శ్రీమతః. యాస్కస గోత్రవత్యాః మీ పేరు చెప్పండి. సంపూర్ణ నామధేయవత్యాః మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం. అమ్మ అందరూ కూడా ఒకసారి చెప్పండి. మమ భర్త సహ ఆయుష్య అభివృద్ధ్యర్థం. మమ మంగళగౌరీ సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం
శ్రీ మంగళగౌరీ వ్రతం కరిష్యే చేతిలో నీళ్లు వేసుకో మీ అక్షంతలు తీసుకొని చేతిలో నీళ్లు వేసుకొని ఆ పళ్ళెంలో వదిలిపెట్టు మళ్ళీ అక్షంతలు తీసుకొని చెప్పండి ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం పూజాం కరిష్యే మళ్ళీ అలానే ఉంది ఇప్పటిదాకా ఇందాక చెప్పినటువంటి సంకల్పంలో సంవత్సరము సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసర యుక్తాయాం అని చెప్పిన వాటిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కరణామ సంవత్సరాన్ని గురించి ఉద్దేశించి చెప్పబడినటువంటిది ఇప్పుడు రాబోయేటటువంటి ప్రతి ఈ యొక్క సంవత్సరాలు 60 ఉంటాయి కాబట్టి ఈ కరణామ సంవత్సరం తర్వాత ఈ 2012 లో నందననామ సంవత్సరం వస్తుంది ఆ నందననామ సంవత్సరంలో ఆ సంవత్సరే అని వచ్చినప్పుడు నందననామ సంవత్సరే అని చెప్పుకోవాలి ఈ యొక్క శ్రావణ మంగళగౌరి వ్రతం ఎప్పుడూ కూడా వర్ష ఋతువు దక్షిణాయనంలోనే వస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి మార్పు కూడా చేసుకోవాల్సిన పని లేదన్నమాట దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే ఈ శ్రావణ మాసంలోనే వస్తూ ఉంటుంది శుక్లపక్షే ఈ యొక్క వ్రతం ఏందయ్యా అని చెప్పంటే 5 వారాలు చేయవలసి ఉంటుంది 5 వారాలు చేయడంలో అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి నుండి మళ్ళీ పౌర్ణమి వరకు శుక్లపక్షం నడుస్తుంది ఆ యొక్క పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యం నుండి అమావాస్య వరకు కృష్ణపక్షమి లేకపోతే బహుళపక్షమి అని అంటారన్నమాట ఎప్పుడైతే శ్రావణ మాసం మొదలవుతుందో ఆ యొక్క శ్రావణ మాసం మొదలైనటువంటి మొదటి వారం వచ్చేది శుక్లపక్షంలో వస్తుందన్నమాట అలాంటప్పుడు ఆ శుక్లపక్షే అని చెప్పినని అక్కడ చెప్పుకోవాలి ఆ తర్వాత ఈ తిథులు మారుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న దానటువంటి కరణామ సంవత్సరానికి ఈ త్రయోదశ్యాం అని చెప్పి చెప్పామన్నమాట రాబోయేటటువంటి నందననామ సంవత్సరానికి పంచమి అని వస్తుంది అలానే ఆ పై సంవత్సరానికి ఇంకొక తిథి రావచ్చు ఒకటే తిథి రావాలనే నియమం ఉండదన్నమాట వారము సంవత్సరము మాసము ఋతువులు ఇవి మటుకు మారవు కానీ తిథులు ఈ యొక్క సంవత్సరాలు అవి మారుతుంటాయి కాబట్టి ఈ యొక్క రాబోయే నందననామ సంవత్సరంలో పంచమ్యాం అని చెప్పి చెప్పుకోవాలి తిథి దగ్గర పంచమ్యాం అని చెప్పి చెప్పుకొని తిథి అయిన తర్వాత శుక్లపక్షే శుక్లపక్షంలో మొట్టమొదటి చేసుకునే రెండు యొక్క మంగళగౌరీ వ్రతాలు కూడా దాదాపుగా ఈ యొక్క శుక్లపక్షంలోనే వస్తాయి ఎందుకంటే పౌర్ణమికి ముందుగా వస్తాయి కాబట్టి అందుకని అప్పుడు శుక్లపక్షే అని చెప్పి చెప్పుకోవాలి తర్వాత యొక్క శుక్లపక్షం అయిన తర్వాత పౌర్ణమి అయిన తర్వాత వచ్చేటటువంటి పాడ్యం నుండి అమావాస్య వరకు బహుళపక్షే అని చెప్పుకోవాలి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత మంగళవారం ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చేటటువంటి దీనికి బహుళపక్షే కృష్ణపక్షే అని ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పుకోవచ్చు అన్నమాట కృష్ణపక్షే వారం అనేది మంగళవారమే వస్తుంది కాబట్టి భౌమవాసరే అని చెప్పుకోవాలి ఇక ఈ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం కూడా విశేషణ విశిష్టాయాం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి తర్వాత ఎవరి యొక్క గోత్రనామాలు వారి యొక్క భర్త పేరు చెప్పుకొని ఇందాక చెప్పినట్లుగానే మమ యావజ్జీవ సౌమంగళ్యాభివృద్ధ్యర్థము వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం ఈ మంగళగౌరీ వ్రతం కరిష్యే అని చెప్పి నేను మార్పు చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ యొక్క సంవత్సరాలకి ఈ యొక్క తిథులకి ఈ యొక్క మంచి పంచాంగము
ఇలాంటి క్యాలెండర్ గాని చూసుకొని చేసుకోవాల్సింది లేనికో hitokti.com లో చూసుకొని వారు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని చూసుకున్నా కూడా మీకు ఈ యొక్క తిథివార నక్షత్రాలన్నీ కూడా నడుస్తున్నటువంటి వర్తమాన కాలానికి అనుకూలంగా మార్చబడి ఉంటాయి దాంట్లో చూసుకోవచ్చు ఆ విధంగా చూసి ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలన్నమాట సరే ఇప్పుడు మనం మా ఈ యొక్క మంగళగౌరి వ్రతము నిర్విఘ్నంగా సాగాలని చెప్పినని ముందుగా నిర్విఘ్నాలు పోగొట్టేటటువంటి ఆ విఘ్నాధిపతిని పూజించాలని చెప్పినని ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పినని నీళ్ళు వదిలిపెట్టాం అంటే ముందుగా గణపతి పూజ చేస్తున్నాము అని చెప్పినని ఆ గణపతి పూజ చేయడానికి ఈ యొక్క ఒక కలశానికి గంధము పసుపు కుంకుమ అలంకారం చేసి దాంట్లో రెండు అక్షింతలు పుష్పాలు తామరపాకు ఐసి అలంకారం చేయాలన్నమాట కాబట్టి దానికి మనము ఇప్పుడు కలశ ఆరాధన చేద్దాం అన్నమాట ఆ కలశానికి కొంచెం పుష్పాలు అక్షింతలు గంధము అలంకారం చేయండి అక్కడ గంధం అది ఉంది కలశ పూజాం కరిష్యే కలశంలో రెండు పుష్పాలు లోపలికి వేయండి అమ్మా తొడుమలు పైకి ఉండేటట్టుగా వేయాలి రెండు అక్షింతలు వేయండి ఒక తమలపాకు వారికి ఇవ్వండి అమ్మా ఆ తమలపాకు కూడా దాంట్లో కలశం గంధ పుష్పాక్షరైరభ్యర్థ్య గంధము చుట్టూ అలంకారం చేయండి దాని మీద కుంకుమ అలంకారం చేయండి కలశం గంధ పుష్పాక్షరైరభ్యర్థ్య కలశంలో ఈ యొక్క చెప్పబోయే దేవుళ్ళు ఉండాలని చెప్పినని ఆ కలశానికి పూజ చేయండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతాః కుక్షౌత సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హిదర్వణః అంగైస్త సైట సర్వే కలశాంబు సమాశ్రితాః ఆ కలశం మీద అలా చేయి బోర్లిచ్చి పెట్టండి ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపవాయకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవ ఆప అన్నవాప సమ్రాడాప మృత సమృత సమ్రాడాప విరాడాప స్వరాడాప ఛందాగుష్యాప జ్యోతి గుష్యాప యజు గుష్యాప సత్యమాప సర్వా దేవతాప భూర్భువస్సువరాప ఓం కలశంలో ఉన్నటువంటి తమలపాకుని కానీ పుష్పాన్ని కానీ చుట్టూ తిప్పండి చెబుతూ ఉండండి గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణ్యాజ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి దుర్జక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఆ పుష్పంతో ఆ నీళ్ళని ఈ యొక్క పూజా ద్రవ్యాల మీద ఒకసారి అలా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య సంప్రోక్షణ అంటే అట్లా అట్లా చల్లాలి ఒకసారి దేవం ఇక్కడ కలశం మీద పట మీద కూడా చల్లాలి ఇక్కడ పసుపు గణపతి మీద కూడా చల్లాలి దేవం సంప్రోక్ష మీ మీద చల్లుకోండి మిగతా ఉన్న ముత్తేదువుల మీద కూడా చల్లాలి దేవం సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష అందులో కలశంలో ఉన్నటువంటి తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లించి అట్లా పట్టుకోండి గణపతి ప్రాణ ప్రతిష్టాపన అంటారు ఓం అట్లా కొంచెం తమలపాకు ఎత్తి పెట్టుకోండి అలా ఓం అసనీ దేపన రస్మాస చక్షప్న ప్రాణమిహనో దేహి భోగం జ్వప్పస్యేప సూర్యముచ్చరం తమనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవేధాస్తారముపక్వయతే తమలపాకు కలశంలో పెట్టండి స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ కొంప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అస్మిన్ రెండు అక్షంతలు తీసుకొని ఆ పసుపు గణపతి మీద పూజ చేయండి అస్మిన్ హరిద్రా బింబే శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి గణపతిని ధ్యానం చేయండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మాస్పద ఆనశ్రమన్నోతిభిశ్చేద సాదనమో అక్షంతం పూజ చేయండి శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ రత్న ఖజిత ఏమ దివ్య సింహాసనం సమర్పయామి అక్కడ తమలపాకు ఆ ఉద్దరణ తీసుకొని
ఆ నీళ్లు దుబిచి ఆ పల్లెల్లో వదిలిపెట్టండి. ఆ ఉద్దరణ తీసుకొని ఆ కలశంలో నీళ్లు స్వామివారికి చూపించి గణపతికి అలా పల్లెల్లో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మూడు సార్లు అలా వదిలిపెట్టండి. అక్షంతల పూజ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వర్ణరత్న ఖచ్చిత హేమ దివ్య సింహాసనం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతో నీళ్ళు తలుతూ ఉండండి అట్లా. ఓం ఆపవిష్టామయ భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోగశివత మోరసస్తస్య భాజయతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగ మామ వోయస్యక్షయాయ జిన్వధ ఆపో జనయ ధాజనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ అట్లానే ఉద్ధరణతో నీళ్లు చూపించి అలా వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షంతలు తీసుకొని ఓం పూజ చేయండి. ఓం అభివస్త్ర ఆసవస్రా నిరషాభిధేను సుధుగా పూయమాన అభిచంద్ర భర్తవేన హిరణ్యాభ్యస్పాన్ రజినో ఆ దేవ సోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు చూపించుకొని తీసుకొని అలా వదిలిపెట్టండి. వస్త్రధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు పూజ చేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాజో ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షరాన్ సమర్పయామి. మళ్ళీ అట్లానే ఉద్ధరణతో నీళ్ళు చూపి చూడండి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గంధం ఒక పుష్పంతో తీసుకొని స్వామివారి మీద తిలకరించండి. ఓం గంధద్వారాంతరాదర్శా నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపక్వయే శ్రీయమ్మ శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగంధాన్ ధారయామి. రెండు పుష్పాలు తీసుకొని స్వామివారికి భక్తితోటి సమర్పించండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీ ఏకాని సముద్రస్య గృహా ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర పూజ చేస్తుండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంద పూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అగరబత్తులు స్వామివారికి ఓం వనస్పత్యుద్భవై దివే నానాగంధై సుపేత ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిదృశ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రయుక్ష్యామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాద్ ద్వారా దివ్య జ్యోతిని నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపాన్ని ఒకసారి అలా చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఉద్ధరణతో ఇందాకట్లాగే ఒకసారి నీళ్ళు వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పండు దగ్గర పెట్టుకొని దాని మీద నీళ్లు కలశంలో నీళ్లు తమలపాకుతోటి ప్రోక్షణ చేయండి. అలా పెట్టేయండి ముందుకి అటుపక్క. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియోయాన ప్రచోదయాత్ రతంత్వా సత్యేన పరిషించామి. అలా నీళ్లు అలా చూపించి మళ్ళీ వదిలిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః.
అవసరార్థం కదలి ఫలాన్ని వేదయామి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ నాలుగు సార్లు అట్లా నీళ్లు చూపించి వదిలిపెట్టు ఉండండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాభిధా నమసి, ఉత్తరాపసనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ తమలపాకులు ఉంటాయి తీసుకుందమ్మా. ఈ రెండు ఒక్కలు దాంట్లో పెట్టుకొని స్వామివారికి తాంబూలం సమర్పించండి. పోగి ఫలైస్త కర్పూరై నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతికృష్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు కలిసిన నీళ్ళు అలా చూపి చూలు పెట్టండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ ఏకహారతి తీసుకొని దాని కర్పూరం వెలిగించండి. స్వామివారికి నీరాజనం. ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణం దాది మధవ్యో సానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. అలా ఎడం చేత్తో చూపించండి, కుడి చేత్తో పట్టుకుని చుట్టూ నీళ్లు తిప్పి వదిలిపెట్టండి. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తిప్పండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతి అద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పుష్పాలు అక్షంతలు తీసుకోండి. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికట విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ షోడశైతాని నామాన్ని ఎప్పటే చురుణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. శ్రీ మహాగణాధిపత ఏ నమః. రెండు చేతులతోటి స్వామివారికి అట్లా స్వామివారి సమర్పించండి. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలి సమర్పయామి. నమస్కారం చేస్తూ ఉండండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పునఃపూజాంకరిష్యే. అక్షంతలు పూజ చేయండి గణపతి దగ్గర. శ్రీ మహాగణాధిపతయే నమః. చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షంతలు చేతిలో తీసుకొని పట్టుకోండి. చెప్పండి. ఎస్య స్మృత్యాచ నామోక్త్య తపఃపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. నీళ్లు వేసుకొని స్వామివారికి చూపిస్తే అలా వదిలిపెట్టండి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో అబ్రువంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. అక్కడున్న పుష్పం మీరు తీసుకొని మిగతా ముత్తైదులు కూడా ఇవ్వండి. ముందు పుష్పం తీసుకొని శిరస్సును ధరించి తర్వాత అక్షంతలు శిరస్సును వేసుకుంది. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వకం హరతమే పాపం దూర్వా దుష్వప్రనాశిని. అక్షంతలు శిరస్సును ధరించండి. రెండు అక్షంతలు తీసుకోండి మళ్ళీ వేరేగా. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాన్ ప్రథమాన్యాసన్న
हनाकम महिमानस्यजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः श्री महागणाधिपतये नमः। गणपति दिग्र वेसि आ तवलपाकुनि अला कदिलिंचंडि। చెప్పండి శ్రీ మహాగణాధిపతయే నమః। యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా। ఇప్పటిదాకా మనం విఘ్నం లేకుండా జరగాలని చెప్పినని ఆ యొక్క మహాగణాధిపతి పూజ చేశాము, ఆయన యొక్క ప్రసాదాన్ని శిరస్సు మీద ధరించాము, ఆశీర్వచనం పొందాము, ఆయనకి ఉద్వాసన కూడా చెప్పాం। ఎప్పుడూ కూడా గణపతి పూజ చేసి ఉద్వాసన చెప్పేసిన తర్వాతనే ఆ తదుపరి పూజ మొదలు పెడుతూ ఉండాలన్నమాట। పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్పాను సారేణ మమ భర్త సహ ఆయుష్య అభివృద్ధ్యర్థం యావజ్జీవ సౌమంగళ్య అభివృద్ధ్యర్థం వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతం శ్రీ మంగళగౌరీ వ్రతం కరిష్యే। అక్షంతలో నీళ్లు తీసుకొని పళ్ళెల్ని వదిలిపెట్టండి। ఒకసారి అమ్మవారిని ధ్యానం చేయండి। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే। కొంచెం ఎడం చేతిలోకి పసుపు తీసుకొని నీళ్లు వేసుకొని కుడి చేతితోటి గౌరీదేవిని రూపం చేయండి। ఎడం చేతిలో కుడి చేతిలో నుంచి పసుపు తీసుకొని ఎడం చేతిలో వేసుకోండి। కొంచెం నీళ్లు వేసుకొని గౌరీదేవిని చేయండి। చేసి ఒక తమలపాకులో పెట్టుకోండి। జాతవేదశేషనవామ సోమ మరాది యతో నిదః దివేదః సన పరుష దతి దుర్గాన్ విశ్వానావేవ సింధున్ దురితాగ్ని తామగ్నివన్నాం తపసా జ్వలంతీం వైరోజనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాన్ దేవీకుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః। అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి భిరతి దుర్గాన్ విశ్వా ఓస్త వృద్ధువే బహుళాను ఉర్వే భవా తోకాయతనయాయ సంయో విశ్వాని నో దుర్గ జాతవేద సింధున్న నావాదురితాతి పరిషి అగ్నే త్రిపన్మనసా గృహానో అస్మాకం బోధ్య వితాతనూనా పృతనాజితకం సహమానముగ్రమగ్నికం హోవేమ పరమాత్సదస్తాత్ తన పరుష దతి దుర్గాన్ విశ్వాక్షావద్దేవో అతి దురితాత్యగ్ని రుత్నోషి కమీధ్యో ద్వరేషు సనాచ్య హోతానవ్యస్త సత్సి స్వాంచ ఆగ్నే తనువం విప్రయ స్వాస్మభ్యంజ సౌభగమాయ జస్వ గోభిర్జుష్టమయి జోనిషిక్తంతవే ఏంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్టమవి సంవసానో వైష్ణవీన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతో। పసుపు గౌరీని చేశారు కదా, దానికి కుంకుమతో అలంకారం చేయండి। ఇక్కడ కలిసిన దగ్గర వారి దగ్గరికి కూడా తీసుకొని ఆ తమలపాకు కలిసిలో ఉన్నటువంటి తమలపాకు పుష్పం తీసుకొని ఆ కలిసి మీద ఓం అసనే పునరస్మాస చక్షు పునః ప్రాణమిహనోహి భోగం జ్వక్వశ్యేమ సూర్యముచ్చరంతమన్మతే మృషయానస్వస్తే అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవేధాస్థానమపక్వయతే। అస్మిన్ కలిసే అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మంగళగౌరీం ఆవాహయామి। తమలపాకు తీసుకొని కలశంలో పెట్టి అక్షంతలు గౌరీదేవి మీద కలశం మీద పూజ చేయండి। ఓం హ్రాం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హంస శ్రీ మంగళగౌరీదేవత స్థిరా భవతు సుప్రసన్నా భవతు వరదా భవతు। సారి అమ్మవారిని ధ్యానం చేయండి। సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద హసితే క్షణాం శశర చాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యా భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం। ఓం హ్రీం శ్రీం శ్రీ మంగళగౌరీదేవ్యై నమః। అక్షంతో పూజ చేయండి।
ध्यायामि ध्यानं समर्पयामि आगच्छ सर्वदेवेशि सर्वकार्यार्थसिद्धये सर्वसिद्धिप्रदे देवि सर्वपापप्रणाशिने क्रीं श्रीं मङ्गलगौर्ये नमः आवाहनं समर्पयामि कल्लोलोल्लसितामभ्युतामृताब्दिलहरि मध्ये विराजन्मणिद्वीपे कल्पकवाटिका परिवृते कारम्भवाटिज्वले रत्नस्तम्भसहस्रनिर्मितसभामध्ये विमानोत्तमे चिन्तारत्नविनिर्मितं जननिते सिंहासनं भावये क्रीं श्रीं मङ्गलगौर्ये नमः नवरत्नखचित हेम दिव्यसिंहासनार्धम् अक्षतान् समर्पयामि गङ्गादिसलिलैर्युक्ता सुगन्धागरवासितं पाद्यं गृहाण शुश्रोणि रुद्रपत्नी नमोस्तु ते అలా కలిసెల్లో నీళ్ళు అమ్మవారికి చూపించి ఈ పల్లెల్ని వదిలిపెట్టండి క్రీం శ్రీం మంగళగౌరియే నమః పాదయోః పాద్యం సమర్పయామి భాగీరథ్యాది సలిలం నానాతీర్థ సమన్వితం కర్పూరాగ కర్పూరగంధో సంయుక్తం అర్ఘ్యం తుభ్యం దదామ్యహం క్రీం శ్రీం మంగళగౌరియే నమః మళ్ళీ అట్లానే హస్తయోః అర్ఘ్యం సమర్పయామి క్రీం శ్రీం మంగళగౌరియే నమః మూడు సార్లు అమ్మవారికి అలా ఆచమనం చూపించినట్టుగా వదిలిపెట్టండి आजमनं समर्पयामि स्वर्णपात्रे समानीतं दधिकण्ड मधुप्लुतं मधुपर्कं गृहाणि एदं मया दत्तं सुरेश्वरी क्रीं श्रीं मङ्गलगौर्ये नमः अक्षिन्तल पूजयन्ति मधुपर्कार्थं अक्षतान् समर्पयामि ई पञ्चामृताल दग्गर पेट्टुकोनि तमलपाकु तोटि अला प्रोक्षण चेयंडि పంచామృత స్నానం తమలపాకు తోటి తీసుకొని ఈ పాలల్లో ముంచుకొని ఆ కలశంలో పెట్టారు కదా తమలపాకు ఆ తమలపాకుని ఇలా బోర్లిచ్చి దీంట్లో ముంచుకొని ఇలా అమ్మవారి మీద ప్రోక్షణ చేయండి ఆం ఆప్యాయ స్వసమేటటే విశ్వతస్వ మౌరుష్టియం భవావాజస్య సంగధే శ్రీ మంగళగౌర్యే నమః క్షీరేణ స్నపయామి దధిక్రాణో అకారిషం జిష్ణారస్వస్య వాజినః सुरभिना मुखाकृत प्रण आयोगं शितारिषतो श्री मंगलगौर्ये नमः दधिना स्रपयामि इप्पुडु नेय्यि इंदुलो शुक्रमसि ज्योतिरसि तेजोसि देवावस्सवितात्मन पच्छुद्धिरेर पवित्रे नवसः सूर्यस्य रश्मिभिः मंगलगौर्ये नमः आद्येन स्रपयामि इति तेन दींट्लो मुंचुकोनि अला प्रोक्षणं चेयंडि आ मधुवादारदायिते मधुक्षरन्ति हिन्दवः माध्वेन सन्तोषधीः मधुनक्तमुतोषधि मधुमत्पात्य वगमरजः मधुर्ज्योरस्तर पिता मधुवान् वनस्पतिर् मधुवागम् अस्तु सूर्यः माध्वेर्गावो भुवन्तुनः मधुना स्नपयामि तमलपाकु आ कलशंलो पेट्टि चक्कर तीसुकोनि ఆ పలసం మీద అలా అమ్మవారికి ప్రోక్షణ అభిషేకం చేయండి వారి పౌస దివ్యాయ జన్మనే స్వాదురింద్ర ఆయ సోహవే ఏ నామ్నే స్వాదురమిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అరా ఆభ్యః శ్రీ మంగళగౌర్యే నమః శర్కరేణ స్నపయామి పంచామృత స్నానం అయింది ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళతోటి అమ్మవారికి సంప్రోక్షణ చేయండి ఇలా పట్టుకొని తమలపాకు ఎడం చేతిలో పట్టుకొని కుడి చేతితోటి తమలపాకుతో నీళ్ళు అమ్మవారి మీద చల్లండి ఓం యా ఫలి నేర్యా ఫల పుష్పాయాస్య పుష్పిణి బృహస్పతి ప్రసూత ఆస్థానో ముంజంత్వగుంహస క్రీం శ్రీం మంగళగౌర్యే నమః ఫలోరకేణ స్నపయామి ఆ కలశంలో నీళ్ళు అమ్మవారి మీద ప్రోక్షణ చేస్తుండండి ఓం ఆపోష్టామయో భువః దాన ఊర్జే దధాతన మహేర్ణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే అనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామ వయస్యక్షయా యజన్వధ ఆపో జనయ ధాజనః హ్రీం శ్రీం మంగళగౌర్యే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అలా నీళ్ళు అలా అమ్మ తీసుకొని అలా చూపించి అందులో వదిలిపెట్టేయండి క్రీం శ్రీం మంగళగౌరియే నమః ప్రాణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తమలపాకుతో వదిలిపెట్టండి అక్షంతలు తీసుకోండి సర్వదే సర్వదా గౌరీ సర్వాభరణ భూషితే పీతాంబరద్వయం ఇదం గృహాణ పరమేశ్వరి క్రీం శ్రీం మంగళగౌరియే నమః వస్త్రార్థం అక్షంతలు అమ్మవారి మీద పూజ చేయండి
अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्सादो आयुष्यम् अग्र्यं प्रतिमज्ञ शुभ्रो यज्ञोपवीतं बलमस्तु तेजः ह्रीं श्रीं मङ्गलगौर्यै नमः। मल्लि अक्षंतर पूज चेयंडि। यज्ञोपवीतार्थं अक्षतान् समर्पयामि। ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్దుకొని అమ్మవారి మీద చిలకరించండి। గంధం మనోహరం దివ్యం గణధారమం సమన్వితం తుభ్యం భవాన్ దాస్యామి తోత్తమం చారురే పనం శ్రీం హ్రీం శ్రీం శ్రీం మంగళగౌర్యే నమః। శ్రీగంధాన్ ధారయామి। కొంచెం కుంకుమ పసుపు కూడా అమ్మవారి మీద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద్వదాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే ह्रीं श्रीं मंगलगौर्यै नमः। हरिद्रा कुंकुम चूर्ण विलेपनं समर्पयामि। अक्षंतल पूजयेंडि। अक्षतान् शुभवर्णान् हरिद्रा सुसंयुतान् कात्यायिनी गृहानत्वं सर्वदेव नमस्कृते। ह्रीं ह्रीं श्रीं मंगलगौर्यै नमः। अक्षतान् समर्पयामि। रेंडु पुष्पालु तीसुकोनि अम्मवारिकि भक्ति तोटि समर्पिंचंडि। चंपकाशोक कलहार कुमुदोत्पलजाजिभिः करवीरादि कुसुमैः पूजयामि सुरेश्वरी। श्री ह्रीं श्रीं मंगलगौर्यै नमः। पुष्पाणि समर्पयामि। पुष्पाणि समर्पयामि। अधांग पूजा तोरणालु कट्टुन्नारु कदा अवि कूडा तीसुकोनि अम्मवारि दग्गर पेट्टि वारिकि इव्वंडि। अम्मवारि दग्गर पेट्टि इप्पुडु अम्मवारिकि अंग पूज अष्टोत्तर पूज अभी अक्षंत अम्मवारी दर तोरणाल मीद कल पूजे उमा ये नमः पारव पूजयामि गौरी ये नमः जंघ्य पूजयामि पार्वती ये नमः जानुनी पूजयामि जगन्मात्रे नमः ऊरुं पूजयामि जगत्प्रतिष्ठा नमः कटिं पूजयामि मूल प्रकृत्ये नमः नाभिं पूजयामि अंबिका ये नमः उदरं पूजयामि अन्नपूर्णा ये नमः स्तनौ पूजयामि शिवसुंदरी ये नमः वक्षं पूजयामि महाबला ये नमः बाहून् पूजयामि वरप्रदा ये नमः हस्तौ पूजयामि ब्रह्मविद्या ये नमः जिह्वां पूजयामि शंकर ये नमः मुखं पूजयामि शिवा ये नमः नेत्र पूजयामि रुद्रान् ये नमः कर्णौ पूजयामि सर्वमंगला ये नमः ललाटं पूजयामि सर्वैश्वर्यकर ये नमः वक्त्रं पूजयामि श्रीं श्रीं मंगलगौरी देवता ये नमः सर्वाण्यंगानि पूजयामि। अम्मा इप्पटिदाका मनं अंग पूज चेसाम अम्मवारिकि इप्पुडु अष्टोत्तरं मोदलु पेडुतुन्नां। అక్షంతల దగ్గర పెట్టుకొని ఓం అంటూ గౌరీదేవి దగ్గర పూజ చేస్తూ ఉండండి। నేను అష్టోత్తరం చదువుతూ ఉంటాను। ఓం గౌరీయే నమః। ఓం గణేశ జనన్యే నమః। ఓం గుహాంబికాయే నమః। ఓం జగన్నేత్రే నమః। ఓం గిరితనోభవాయే నమః। ఓం వీరభద్రప్రసువే నమః। ఓం విశ్వవ్యాపినియే నమః। ఓం విశ్వరూపినియే నమః। ఓం అష్టమూర్తి ఆత్మికాయే నమః। ఓం అష్టదారిద్ర్య శమనియే నమః। ఓం శివా ఏ నమః। ఓం శాంభవ ఏ నమః। ఓం శంకరి ఏ నమః। ఓం బాలా ఏ నమః। ఓం భవాని ఏ నమః। ఓం హైమవతి ఏ నమః। ఓం పార్వతి ఏ నమః। ఓం పాపనాశిని ఏ నమః। ఓం నారాయణాంశజ ఏ నమః। ఓం నిత్య ఏ నమః। ఓం నిర్మల ఏ నమః। ఓం అంబిక ఏ నమః। ఓం హిమాద్రిజ ఏ నమః। ఓం వేదాంత లక్షణ ఏ నమః। ఓం కర్మ బ్రహ్మమయ్య ఏ నమః। ఓం గంగాధర కుటుంబిని ఏ నమః। ఓం రుడాన్యే నమః। ఓం ముని సంసేవియా ఏ నమః। ఓం మాలిన్యే నమః। ఓం మేనకాత్మజ ఏ నమః। ఓం కుమార్యే నమః। ఓం కన్యక ఏ నమః। ఓం దుర్గా ఏ నమః। ఓం కలిదోష విఘాజిన్యే నమః। ఓం కాత్యాయనియే నమః। ఓం భద్రదాయనియే నమః। ఓం మాంగళ్యదాయనియే నమః। ఓం సర్వమంగళాయే నమః। ఓం మంజుభాషిన్యే నమః। ఓం మహేశ్వరియే నమః। ఓం మహామాయాయే నమః। ఓం మంత్రారాధ్యాయే నమః। ఓం మహాబలాయే నమః। ఓం సత్యే నమః। ఓం సర్వమయ్యే నమః। ఓం సౌభాగ్యదాయే నమః।
ओम काम कलना इर्मह ओम कांक्षिताद्ध प्रदा इर्मह ओम चंद्रार्का युत ताटंका इर्मह ओम चिदंबर सिरीरिन इर्मह ओम चक्रवासिन इर्मह ओम देव इर्मह ओम कामेश्वर पत्नी इर्मह ओम कमला इर्मह ओम मुरारी प्रियार्दांगी इर्मह ओम पुत्र पवत पौत्र प्रवर्धा इर्मह ओम पुण्या इर्मह ओम कृपा पूर्णा इर्मह ओम कल्याण इर्मह ओम कमला इर्मह ओम अचिंत्या इर्मह ओम त्रिपुरा इर्मह ओम त्रिगुणांबिका इर्मह ओम पुरुषार्थ प्रदा इर्मह ओम सत्य धर्म रता इर्मह ओम सर्वरक्षिणी इर्मह ओम शशांक रूपिणी इर्मह ओम सरस्वती इर्मह ओम विरजा इर्मह ओम स्वाहा इर्मह ओम स्वधा इर्मह ओम प्रत्यंगिरांबिका इर्मह ओम आर्या इर्मह ओम दाक्षायिणी इर्मह ओम दीक्षा इर्मह ओम सर्ववस्तोत्तमोत्तमा इर्मह ओम शिवा शिवाभिनामधेया इर्मह ओम श्री विद्या इर्मह ओम प्रणवार्ध स्वरूपिणी इर्मह ओम ह्रीकार इर्मह ओम नादरूपा इर्मह ओम सुंदर इर्मह ओम षोडशाक्षर दीपिका इर्मह ओम महागौरी इर्मह ओम श्यामला इर्मह ओम चंडी इर्मह ओम भगमालिनी इर्मह ओम भगला इर्मह ओम मातृका इर्मह ओम शूलिनी इर्मह ओम अमला इर्मह ओम अन्नपूर्णा इर्मह ओम अखिलागम संस्थुता इर्मह ओम अंबा इर्मह ओम भानुकोटि समुद्यता इर्मह ओम वरा इर्मह ओम सीतांशु कृतशेखरा इर्मह ओम सर्वकाल सुमंगल्ये नमः ओम सोमसोग शेखरी नमः ओम अमर संसेव्या इर्मह ओम अमृतेश्वरी नमः ओम सुख सत्यत्वदु ओम सुख सत्वदुसारा इर्मह ओम बाल्याराधि राधित भूरिता इर्मह ओम हिरण्या इर्मह ओम सूक्ष्मा इर्मह ओम हरिद्रा कुंकुमाराध्या इर्मह ओम सर्वभोग प्रदा इर्मह ओम मार्कंडेय वर प्रदा नमः ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ह्रीं श्रीं मंगलगौर्यै नमः अष्टोत्तर शत नामां नाना विध परिमल पत्र पुष्प अक्षतां समर्पयामि। ओम यत्पुरुषं यदधो कतिधाव्य कल्पयन्न मुखं किमस्य कौ बाहो का गोरो पादा उच्येते कांसोऽस्पिदां हिरण्यप्राकारां आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। అమ్మవారికి ధూపం చూపించండి. ఓం హ్రీం శ్రీం వనస్పతి ఉద్భవై దివ్యే నానా గంధై సుగంధితః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతికృష్యత హ్రీం శ్రీం మంగళగౌర్యే నమః ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. దీపం చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాద్వారా దివ్య జ్యోతిర్ నమోస్తుతే హ్రీం శ్రీం మంగళగౌరియే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఉద్రంతో నీళ్లు కలిసిలో ఎలా తీసుకొని అమ్మవారికి చూపించి పల్లెల్లో వదిలిపెట్టండి. ధూప దీపానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరే ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశించామి. చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం త్వత్తేన పరిశించామి. అలా నీళ్లు చూపించి అమ్మవారికి ఆ పల్లెలను వదిలిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. హ్రీం శ్రీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హ్రీం శ్రీం మంగళగౌరీ దేవత ఏ నమః. ఆర్ద్ర చనక సహిత కదలి ఫల సహిత నారికేల శకల సహిత అపూపాన్ నివేదయామి. ఐదుసార్లు ఇలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. కలిసిలో నీళ్ళు అమ్మవారికి అలా చూపిస్తూ దీంట్లో వదిలిపెడుతుండండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధారమసి ఉత్తరాపాసన సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. ఓకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
తవలపాకులు తీసుకోండి. ఈ ఒక్కలు దాంట్లో పెట్టుకొని తవలపాకులు అమ్మవారికి తాంబూలం సమర్పించండి. శ్రీం శ్రీం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద్వసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళగౌరీ దేవత ఏ నమః. తాంబూలం సమర్పయామి. మళ్ళీ అలానే నీళ్లు చూపించి వదిలిపెట్టండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. నీరాజన అమ్మవారికి ओम हिरण्य पात्र पूर्ण ददाति मधोव्यासानीति एकधा ब्रह्म नवपहरति एकधैव यजमान आयुस्तेजो ददाति सम्राजञ्च विराजञ्च अभिश्रीर्याचनो गृहे लक्ष्मीराक्षस्या मुखे दया मासकं सृजामसि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्वसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते. एडं चेत्तो पट्टुकोनि कुडि चेत्तो हारतद्दंडि. శ్రీం శ్రీం మంగళగౌరీ దేవత ఇర్మహ. కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనం దర్శయామి. చుట్టూ నీళ్లు తిప్పి అలా అందులో కలిసెల్లో నీళ్లు తీసుకొని అలా చుట్టూ నీళ్లు తిప్పి ఏకారతి మీద వదిలిపెట్టి నీరాజన ఆనంతరం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. హారతి అద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవా. ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. लक्ष्मीं क्षीरसमुद्रराजधनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्त देव वनितां लोकैकदीपां गुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्द प्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीजी लक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा. वरान्कुशापाशमभेजमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीन्तां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्वसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते. श्रीं श्रीं मङ्गलगौरीदेवता ये नमः. सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि. अला रेण्डु चेतुलतोटि अम्मवारि पादाल दग्गर पेट्टेयंडि. శ్రీం శ్రీం మంగళగౌరీ దేవత ఏ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షింతలు పూజ చేయండి. శ్రీం శ్రీం మంగళగౌరీ దేవత ఏ నమః. చిత్రమాచ్ఛాదయామి కెమెరాభ్యాం వీక్షయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి समस्त राजोपचार भक्तोपचार शक्तोपचार शास्त्रोपचार सर्वोपचार पूजा समर्पयामि. तोरणं तीसुकोनि अम्मवारिकि कट्टंडि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्वसाधिके శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బధ్నామి బధ్నామి దక్షిణే దక్షిణే హస్తే హస్తే పంచసూత్రం పంచసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్ర పుత్ర పౌత్రాభి పౌత్రాభి వృద్ధించ వృద్ధించ సౌభాగ్యం సౌభాగ్యం దేహిమే దేహిమే రమే రమే. అమ్మ ఇప్పటిదాకా మనం అమ్మవారికి అష్టోత్తర పూజ చేసాము. తోరణం అమ్మవారికి కట్టాము. మీరు కూడా కట్టుకున్నారు. ఇప్పుడు ఈ జ్యోతులు వెలిగించి ఈ అమ్మవారి పాట కథ వింటూ ఆ యొక్క కాటుకని పట్టండి. జ్యోతులు వెలిగించండి. ముందు ఆ ఏకహారతి తీసుకొని దాంట్లో ఓం ఉద్దేప్యస్వ జాతవేద పఘ్నం నిరతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హిగుంసే జాతవేద గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆగహే శ్రియా మా పరిపాతయా. బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగం సూత్రో అజాయత. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ, ఇప్పుడు జ్యోతులు వెలిగించారు. ఈ గరిటె తీసుకొని, కాడ తీసుకొని, ఈ జ్యోతుల మీద ఆ యొక్క జ్వాల మీద అలా పట్టుకొని ఉంటే కాటుక వస్తుంది. అది అమ్మవారి కథ వింటూ పట్టుకొని ఉండాలి. ఈ కథ అంతా అయిన తర్వాత ఆ కాటుకని ముత్తైదువులు కాటుక స్త్రీ కళ్ళల్లో ధరించాలి. కావున మీరు ఈ ఈ గరిటె కాడ తీసుకొని ఈ జ్వాల మీద పట్టుకొని తొలుత సూతుల వారు సౌనకారి మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళ గౌరీదేవి యొక్క మహాత్మ్యమును పరమ భక్త గ్రేశ్వరుడైన నారద మునీంద్రుడు సావిత్రి పతివ్రతకు ఉపదేశించిన మంగళ గౌరీ వ్రత కథ పూజా విధానములను ఒకనొక సమయమున ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధముగా తెలియచేసినారు. ద్రౌపది పరాశక్తియే మంగళ గౌరిగా లోకమున ప్రఖ్యాతి గాంచినది. ఆ మంగళ గౌరీదేవికి కటాక్షము ఏ స్త్రీలపై ఉండునో వారికి వైధవ్య బాధ కలుగబోదు. సర్వవిధ సౌభాగ్యములతో వారు అలరారగలరు. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో అర్చించవలెను. ప్రతి సంవత్సరము శ్రావణ మాసములో వచ్చు మంగళవారములే ఈ వ్రతము చేయుటకు అర్హములై ఉన్నవి. మంగళ గౌరీదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యములందునూ ఆవు నేతితో ప్రకాశించో జ్యోతి రూపమునందును భాసిల్లుచుండును. మంగళ గౌరిని పూజించి సౌభాగ్యవంతులైన పావనులైన స్త్రీలు ఎందరో కలరు. పూర్వకాలము నాటి మాట ఏమిటనగా, త్రిపురాసులను సంహరించుటకు వెడలేడ ఆ ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించియే విజయ పతాకమును ఎగురవేసినాడు. ఆమెను పూజించుట వలననే కుజుడు మంగళవారమునకు తాను అధిపతి కాగలుటకు జరిగినది. మనువంశజుడైన మండుడను రాజు గౌరీదేవి తపఃప్రభావమునే కాలాకాలము భూలోకమున సర్వ సంపదలతో రాజ్యమును ఏలగలిగినాడు. గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకొనిన అదృష్టవంతురాలైన ఒక నారీమణి కథ చెప్పగలడం వాడను వినుము. కాలాకాలము కిందట జయపాలుడు అనే రాజు మాహిష్పతి నగరమును పాలించుచుండెడు వాడు. అతనికి సంతానము తప్ప సర్వము ఉండెను. దాని వలన అతడు సర్వము ఉన్నను సర్వము లేనట్లే భావించుచుండెను. చేసిన దానములకు, నోచిన నోములకు, మృక్కిన దైవములకు లెక్కయే లేదు. అనేక పుణ్య కార్యములను వనర్చెను. కానీ అతని కోరిక అప్పటికీ తీరకుండెను. చివరకు పరమేశ్వరునకు వారిపై కరుణ కలిగినది. ఒక సన్యాసి రూపముతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి అంతఃపురమునందలి బయట ద్వారము చెంత నిలువబడి భవతి భిక్షాందేహి అని అరచి క్షణమైనను అతట నిలబడక వెడలిపోయిను. జయపాలుని భార్య పల్లెరమున వస్తువులను సమకూర్చుకొని బయటకు వచ్చు లోపుగానే ఆ సన్యాసి వెడలిపోయిను. ఆ విధముగా 3 రోజుల పాటు జరుగగా జయపాలుని భార్య భర్తకు ఈ విషయమంతయు తెలియచేసెను. భర్త, ఓ సతీతిలకమా, అతడు ప్రతిదినము మధ్యాహ్న సమయమున కదా వచ్చుచున్నాడు. అతడు రేపు ఆ సమయమునకు ముందుగానే నువ్వు అక్కడికి వెడలి ఉండుము. పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షను వేయము అనెను. అని చెప్పగా ఆ యొక్క సతీమణి ఆ విధముగానే చేయుటకు అంగీకరించెను. సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమునకు వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకేగి స్వీకరించుడు అని బంగారు పల్లెరమును అందీయనించెను. అంతటా ఆ సన్యాసి దానిని గ్రహింపగా, మీరు పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులవుటచే మీ చేతి భిక్ష గాని ఆతిథ్యము గాని మేము స్వీకరించము అని అసంభవము అని అనెను. అయినా ఓ మహాత్మా, మాకు సంతానము కలుగు మార్గమును ఎరిగించి మా పుణ్యము కట్టుకొండు అని ఆమె అనెను. అను ఆ సన్యాసి, ఓ నారీమణి, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పకుండా నీ భర్తకు తెలియజేయము. అప్పుడు నీకు సంతానము కలుగును అని చెప్పెను. నీలవస్త్రధారిగా, ఒంటరిగా, నీలాస్వరూఢుడై నీ యొక్క భర్తను నగరపు తూర్పు దిక్కునకు వెడలము వెడలమని చెప్పుము
అచ్చట అరణ్యములో అతని నీలాశ్వము ఎచ్చట అలసటతో క్రిందబడును అచ్చట దిగి త్రవమనుము అక్కడ ఒక బంగారు దేవాలయం ఉండును అందుగల భవానిని పూజించినచో ఆమె మిమ్ములను ఉద్ధరించును అని చెప్పి ఆ సన్యాసి రూపధారియగు పరమేశ్వరుడు వెడలిపోయినాడు భర్తకు ఆమె అట్లే చెప్పగా అతడు అట్లే అని ఆ యొక్క నీలాశ్వమును తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరి వెళ్ళినాడు సాధువు చెప్పినట్లుగా అతడు భవానీ దేవాలయమునకు వెళ్ళి సర్వ విధముల భవానిని పూజించెను జయపాలుని భక్తికి మెచ్చి దేవి వరము ఇచ్చేదను కోరుకో అని అనగా జయపాలుడు సంతానము కావలెను అని ఆ దేవిని వరము కోరుకొనెను అంతటా ఆ తల్లి వైధవ్యము గల కన్య కావలెన అల్ప ఆయుష్మంతుడైనటువంటి సజ్జనుడగు కుమారుడు కావలెనా అని రాజును ప్రశ్నించెను రాజుగారు బాగుగా ఆలోచించి పితరులను ఉద్ధరింపగల కుమారునే కోరుకున్నాడు ఆయన అంతటా దేవి అతనిని పార్శ్వమున అనగా తనకు పక్కనే ఉన్నటువంటి గణపతి యొక్క నాభియందు అడుగు వేచి చింతనే గల చూత వృక్షము అనగా మామిడి వృక్షము గల మామిడి వృక్షమునందలి ఫలమును ఒకటి తీసుకొని పోయి నీ భార్యకు ఇమ్మని ఆ యొక్క తల్లి ఆ విధముగా చెప్పిందను చెప్పగే చెప్పి అంతర్ధానమయ్యను జయపాలుడు అంతటా ఆ వృక్షమునందలి పండ్లు అన్నీ కోసుకొనగా ఒక్క పండు మాత్రమే మిగిలి మిగిలినవి అన్నీ కూడా మాయమైపోయెను ఆ విధముగా కోసినందుకు గణపతికి కోపం వచ్చి ఈ అకృత్య ఫలమునకు నీకు జన్మించు కుమారుడు 16వ ఏటనే సర్పము వలన మరణించును అని గణపతి శపించెను రాజు తన నగరానికి ఆ పండు తీసుకొని బయలుదేరినాడు ఫల ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుని కనినది అన్నీ సక్రమముగా జరిగినవి తరువాత పిల్లవాడు సక్రమముగా పెరగసాగాడు వయస్సు వచ్చినది జయపాలుని భార్య అబ్బాయికి వివాహము జరిగిన ఆయుర్దాయము పెరుగును కనుక వివాహము చేయడము అని భర్తను అడగగా మనవాడు దైవ దర్శనార్థము కాశీకి వెళ్ళవలసి ఉన్నది కదా కాశీకి వెళ్ళి వచ్చిన తదుపరి వివాహము ఆలోచించదము అని జయపాలుడు అనెను త్వరలోనే వారు తమ కుమారుని అతని యొక్క మేనమామతో కాశీకి పంపిరి త్రోవలో వారు ప్రతిష్టానపురమును చేరిరి అచ్చట వారొక ఆరామమున ప్రవేశించిరి అక్కడ కొంతమంది కన్యలు ఆడుకొంచూ ఉన్నారు అందు సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాడు సందర్భమున ముండా రండా అని తిట్టెను అంతటా ఆ సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేయుచున్నది కావున మా కుటుంబమున ఎవరును ముండలు కానీ రండలు కానీ ఉండరు ఆ అమ్మవారి అనుగ్రహం వలన మాకు అటువంటిది కలుగదు అటులా కాదు అనేను జయపాలుడి కుమారుడు శివుడను అతని మేనమామయును కొంతసేపు అచ్చటే ఉండి తర్వాత సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వర ఆలయమునకు వెడలిరి అప్పటికే అక్కడ సుశీల తండ్రి దైవమునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎచ్చట ఉన్నాడు అని ఆ యొక్క పరమేశ్వరుని ప్రశ్నించగా ఈ యొక్క జయపాలుని కుమారుడైనటువంటి శివుని యొక్క మేనమామ ఆ యొక్క పరమేశ్వరుడి విగ్రహం వెనకాలే ఉండి శివుడను పేరుగల ఒక బాటసారి నీకు ఇక్కడే దొరకగలడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని చెప్పి పలికెను తరువాత సుశీల తండ్రి శివుడనే పేరు గల వరుణికి ఇచ్చి తన కుమార్తెకు వివాహం చేయుట జరిగెను తదుపరి భార్యాభర్తలు క్షార లవణ వర్జ్యముగా భుజించి బ్రహ్మచర్య వ్రతులై గర్భాస్తరణములపై శయనించిరి ఆ రాత్రి మంగళగౌరి 35వ రూపమున సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు మూడినది ఆ దోషము పోవుటకు ఒకటి చెప్పేదను వినుము క్షణము పోయిన వెనక ఒక కృష్ణ సర్పము అనగా నల్లటి సర్పము ఒకటి అతన్ని కరుచుటకు వచ్చును నీవు ఒక పాలుగల కుండను తెచ్చి సర్పమునకు ఎదురుగా పెట్టుము
అంతటా ఆ పాము పాలకై ఘటమునందు అనగా కుండనందు ప్రవేశించగా నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా వాసన గట్టు కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయినమిమ్ము. ఆ విధముగా చేసిన నీ భర్తకు ఆ యొక్క గండము తొలగిపోయి దీర్ఘాయుష్మంతుడు కాగలడు అనెను. సుశీల కనులు తెరిచెను. గౌరీదేవి చెప్పినట్లే జరిగెను. సుశీలయు గౌరీ చెప్పినట్లే పాముగల కుండను వస్త్రముతో కట్టి ఉంచెను. తరువాత భర్త లేచి ఆకలి అగుచున్నది ఏమైనా పెట్టమని అడుగగా ఒక పళ్ళెమున భక్ష్యములను తెచ్చి అతని వద్ద పెట్టెను. భక్ష్యములు భుజించి అతడు తన ఉంగరమును ఒక దానిని అక్కడనే పడవేశెను. తరువాత వారు సుఖముగా నిద్రించిరి. తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో వెడలిపోయెను. సుశీల అతని అంగుళీయకమును భద్రపరుచుకొని సిగ్గుపడినది. తరువాత శివుడే సాక్షాత్తు శివుని వేషము ధరించి వచ్చెను. అందరూ అసలు వరుడనియే అనుకొనిరి. ఉదయముననే సుశీల గౌరి చెప్పిన విధముగా ఘటమును తన తల్లికి వాయనమిచ్చినది. ఆ ఘటమును తెరిచి చూడగా సర్పమునకు బదులుగా ఒక ముత్యాల హారము ఆ యొక్క కుండలో ఘటములో ఉన్నది. తల్లి ముత్యాల హారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించెను. ఇంతలో మాయావరుడు అంతర్ధానం పొందినాడు. అందరూ సుశీల మాటలు నమ్మిరి. ఉంగరము వీడిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతనిని గుర్తించుటకు వీలుగా ఒక మంటపము కట్టింపవలెనని సుశీల తండ్రి తన తండ్రిని కోరగా అతడు ఆ విధముగానే చేసినాడు. ఆ ఉంగరము ధరించి సుశీల వచ్చినటువంటి అతిథులకు అనుదినము పారప్రక్షాళనము అనగా కాళ్ళు కడగటము ఆ విధముగా చేయుచుండెను. అతడి నుండి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి స్వప్రాంతమును అనగా ఆ యొక్క మాహిష్పతిపురమునకు చేరుటకు బయలుదేరిరి. మార్గమధ్యమున శివునకు కల వచ్చినది. అందుతను తాను చనిపోతున్నట్లును అప్పుడు మంగళ గౌరీయు యమదూతలు తన విషయమై యుద్ధము ఉనర్చుకొనుచున్నట్లు తోచినది. తరువాత వారు మరలా ప్రతిష్టానపురమునకు ఏగి అన్నసత్రమునకు వెళ్ళిరి. అట్ట సుశీల శివునికి పాదప్రక్షాళన చేయుచు అతడే తన వరుడని మాతాపితరులకు చెప్పెను. ఆనవాలు ఉంగరము గూర్చి చెప్పినది. శివుడు నిజము చెప్పినాడు. అనంతరము వారికి వివాహమైనది. శివుడు సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను. మామ సుశీలను తన కుమారునకు ఆయుష్యం ఎట్లు అభివృద్ధి అయినదో అనెను. అది మంగళగౌరీ కృప అని ఆ యొక్క శివుని మేనమామ తెలియజేసినాడు. ఆ తరువాత వారు చిరకాలము ఉండిరి. కావున ఓ ద్రౌపది మంగళగౌరీ వ్రత ప్రభావమున వైధవ్యమును లేకుండా చేసుకొనవచ్చును అని శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి తెలియచేసినాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా ఇప్పుడు దాకా కథ విన్నారు. ఆ గరిచి అక్కడ పెట్టి ఇప్పుడు కథ అక్షంతలు అమ్మవారి దగ్గర నిలవేసి మీరు శిరస్సును ధరించి కథాక్ష సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు గరిటకి కాటుక వెనక పట్టింది కదా, దానికి కాస్త నేతి చుక్క తగిలించుకొని కాటుక తగిలి గడ్డి తీసుకుని నేతి చుక్క ఉడి చేతితో ఇప్పుడు కాటుక ధరించారు కదా అమ్మవారికి ఒకసారి పునఃపూజ చేయండి. అక్షం హ్రీం శ్రీ మంగళగౌరి ఏ నమః చత్రమాచార యామి దామరాభ్యాం బీజయామి నిత్యందర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షింతలు తీసి చేతులు పట్టుకొని చెప్పండి. యస్య స్మృత్యాచ నామోక్త్య తపఃపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మాహేశ్వరి
यत्पूजितं मयादेवी परिपूर्णं तदस्तुते अनया ध्यान आवाहनादि षोडश उपचार पूजया च मंगलगौरी देवता सुप्रीतो सुप्रसन्नो वरदो भवतु नील वेसुकोनी अम्मवारी चुप्पी चलवि अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं मंगलगौरी पादोदकं पावनं शुभं अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त पापक्षयकरं मंगलगौरी पादोदकं पावनं शुभं अर्ध्यात्महव्ये नमसः पसज्ज मित्रं देवं मित्रध्वयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्सवीराः श्री मंगलगौरी देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा दीर्घ सौमंगल्याभिवृद्धि द्वारा पुत्र पौत्राभिवृद्धि द्वारा धन कनक धेनु कांचन पुत्र पौत्राभिवृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु।